జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారు పంటి కింద రాయిలా మారారా లేదంటే పక్కలో బల్యంలా తయారయ్యారా అనే దానికి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది కానీ ఎవరికి వాళ్ళు ఈ రెండు సామెతలు ఉపయోగించేసుకుంటున్నారు ఆయన నిర్ణయాలు ఆయన అంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారని అనుకోవాలో లేదంటే ప్రభుత్వాన్ని దెప్పిపొడుస్తున్నారు అనుకోవాలో అంటే ఏదో అత్తగారు కోడల మధ్య ఉంటా ఉంటాయి నువ్వు అది చే అది చేయి ఇది చేస్తే బాగుంటుంది అంటే ఇరికించడానికి ప్రజల ముందు ప్రభుత్వాన్ని ఇరికించే ఆలోచనలు అదేంటి అంటే తప్పే ఉంది నేను ఒక సలహా ఇచ్చాను ఒక రాజకీయ నాయకుడిగా సలహా ఇచ్చే హక్కు నాకు లేదా ఒక ఎంపీగా ఇలా చెప్పే హక్కు నాకు లేదా అని మాట్లాడడం ఓకే రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ రెబల్ ఎంపీగా ముద్ర వేసుకున్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ వైసీపీ నేతలు కానీ ఆయన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు చాలా డిబేట్స్లో వైసీపీ నేతలు చెబుతున్నారు అసలు ఆయనతో మా సంబంధం లేదా ఆయన గురించి మేము మాట్లాడమని అంటే ఓకే అధిష్టానం నుంచి అటువంటి ఆదేశాలు వచ్చినాయేమో ఆయన ఏం ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోండి అని అలాగే రఘురాం గారు మాత్రం చూస్తూ ఊరుకోవట్లేదు ఆయన చెప్పాలనుకున్నది సూటిగా సుత్తు లేకుండా ఆయన చేయాలనుకున్నది చేసుకుంటూ రాయాలనుకున్న లేఖలు రాసుకుంటూ పోతున్నారు తాజాగా రఘురామకృష్ణరాజు గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది అంటే ఆ లేఖలో ఆయన రాసిన ఏ అక్షరం కూడా ఏ అంశాన్ని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు ఆయన ఓకే మంచిగానే రాశారు మంచి పద్ధతులు రాశారు ఆయన ఎత్తుకున్న అంశాన్ని కూడా తప్పుపడ్డానికి లేదు పీవీ గారి జయంతిని చేయండి అని ఆంధ్రప్రదేశ్లో కూడా పి పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకలు నిర్వహిస్తే బాగుంటుంది అని దానికి ఎగ్జాంపుల్గా తెలంగాణలో కేసీఆర్ గారు కూడా చాలా అద్భుతంగా వేడుకలు చేస్తున్నారు దానికి పది కోట్ల రూపాయలను కూడా పది కోట్ల రూపాయలు కూడా కేటాయించారని చెప్పడం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పీవీ గారి జయంతి వేడుకలను అద్భుతంగా నిర్వహించారు దయచేసి ఇది చేస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని ఓకే తప్పే లేదు ఇటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం పివి నరసింహారావు గారి జయంతిలో జయంతి వేడుకలు నిర్వహించాలి అని చెప్పడంలో తప్పేం లేదు కాకపోతే ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం అధికారిక కార్యకలాపాల విషయంలో చాలామంది అధికారులు ఉన్నారు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు అలాగే చాలామంది సలహాదారులు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే దాని గురించి ఒక కార్యక్రమం జరుగుతూ ఉండొచ్చు దా అదే టైంలో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు లేఖ రాయడం గతంలో ఏ అంశానికి సంబంధించి ఆయన వ్యక్తిగత అంశాల గురించి కానీ ఆయన మీద వేటు పడే అంశాల గురించి కానీ ఆయన గురించి షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఎంపీలందరూ కలిసి ఆయన మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి లేఖ రాసినప్పుడు కానీ అప్పుడు ఆ విషయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయని రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు పీవీ జయంతి వేడుకలు నిర్వహించండి పక్క రాష్ట్రంలో చేస్తున్నారు పది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో మీ నాన్నగారు కూడా చేశారు మనం కూడా చెయ్యాలి మీరు కూడా చేయండి అని చెప్పి రాయడం దాన్ని అంటే ఎటువంటి సంకేతం ఇచ్చారు ప్రజలకి ఈ లేఖ ద్వారా అలాగే ప్రభుత్వానికి అనేది ప్రభుత్వానికి అయితే ఒక సూచన సలహా ఇచ్చారు అన్నట్టుగానే లేఖ సారాంశం అర్థమవుతుంది కానీ దాని వెనుక రాజకీయ కోణంలో అసలు సారాంశం ఏంటి అని చూస్తే ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఇరుకుని పెట్టే ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారా భవిష్యత్తులో ఇటువంటి ఇంకా ముందు ముందు ఎన్ని లేఖలు వస్తాయి ఆయన దగ్గర నుంచి అంటే ఇలాగా వదిలేశారు ఎటువంటి అనర్హత వేటు నా మీద వెయ్యలేరు నేను చేయాల్సింది నేను చెప్పాలనుకునేది చెప్పుకుంటూ వెళ్తాను ఒక రాజకీయ నాయకుడిగా నాకు ఆ బాధ్యత ఉంది నాకు ఆ హక్కు ఉంది అని అనుకుంటున్నారా ఏంటి అనేది ఇప్పుడు ప్రజలకు కూడా అర్థం కాని అంశం ఏదేమైనా ఆయన లేఖ రాయడాన్ని అయితే ఎవరూ తప్పుపట్టట్లేదు ఒక మంచి సలహా సూచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అని అందరూ ఆయన ప్రశంసిస్తున్నారు ఒక్క వైసీపీ నేతలు లేదంటే వైసీపీ కార్యకర్తలే ఇటువంటి లేఖలు అవసరం అనేది విమర్శిస్తున్నారు కానీ ఆయన చేసే పనిని అయితే మాత్రం ఎవరు తప్పుపడ్డట్లేదు అందులో మాత్రం ఆయన అభినందించాలనే అంటున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి